మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీటిని అందజేయడం ప్రారంభించడం పట్ల మండలం చెందిన ఎంపీపీతో పాటు పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ నుండి ముస్తాబాద్ మండలంలోకి సాగునీటి జలాల విడుదలపై ఆ ప్రాంతం చెందిన రైతులతో పాటు ఆ ప్రాంత నేతలు హర్షం వ్యక్తం చేశారు. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వలనే పంటలకు నీరందుతున్నాయని సందర్భంగా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ జనగామల శరత్రావు తదితరులు మాట్లాడుతూ మండలంలోకి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ నుండి రెండు పంటలకు వానాకాలం వేసవి కాలంలో కూడా చెరువులు నింపడానికి వీలుగా ఆయన చేసిన కృషి నేడు మంచి ఫలితాలను ఇస్తుందని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా నరసయ్య, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ అక్కర శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావుతో పాటు ఎద్దండి నరసింహారెడ్డి, కోఆప్షన్ సభ్యులు సాదుల్ పాషా, మనోహర్ స్వామి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మాట్లాడుకున్నట్టయితే ఎంత సస్యశ్యామం ఇవ్వాలా, మన వారకాలంలో మంచి వర్షాలు పడి చెట్లు నిండినాయి బ్రహ్మాండంగా, అంతకుముందు కూడా కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయి కాబట్టి తొందర నిండినాయి, మా దగ్గర నుంచి మొదలు పెడితే ముస్తాబాద్ వరకు కూడా అన్ని చెట్లు నిండినాయి. మళ్ళీ ఈ వానాకాలం పంట పండింది, ఇప్పుడు ఏసంగి పంట కూడా పూర్తి స్థాయిలో ఒక 21,000 ఎకరాలు మన ముస్తాబాద్ మండలంలోనే సాగు చేసాం. రికార్డు స్థాయి 200 వేసామని వ్యవసాయ అధికారులు చెప్తారు. అంటే ఎంత ఎంత అభివృద్ధి సాధించాం. ఈ ఇప్పుడు 21,000 పారాలంటే రైతులకు ఒక ధైర్యం ఉంది, అదే ధైర్యం కేసీఆర్ గారు, ఆ ధైర్యమే కేటీఆర్ గారు. ఇప్పటికే చెర్లలు నీళ్ళు మనం చూస్తున్నాం, అన్ని చెర్లలు మన మండలంలోని సగానికి సగం గుంజుకపోయినాయి. నిన్న ఈ మధ్యనే రైతులు స్టార్ట్ చేసినారు, అనుకున్నది బోర్లు వస్తలేవు, బావిలో కూడా నీళ్ళు దంటున్నాయి అని చెప్పడం జరుగుతుంది. మనకు ఒక ధైర్యం, గతంలో మేము పదే పదే ఊరికే చెప్తున్నాం, మన ధైర్యం కేసీఆర్, మన ధైర్యం కేటీఆర్ కాబట్టి నిన్ననే మొన్న గౌరవ మన రాష్ట్ర ప్రజలందరికీ ఆశాకిరణం, అందరి ప్రియతమ నాయకులు వారి జన్మదిన సందర్భంగా గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు మల్లన్న సాగర్ కాలువను దుబ్బాక మీదకి మనకు వచ్చే మల్లన్న సాగర్ కాలువ నీటి విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషం. అవి ఒక 2 రోజుల్లో మన మండలానికి చేరుతాయి. మండలానికి మల్లన్న సాగర్ నీళ్లు రాబోయే 2 రోజులు. ఇవాళ మండలానికి ఆ మల్లన్న సాగర్ నీళ్ళు వస్తే బ్రహ్మాండంగా అది రాజకపేట నుంచి మధ్యకుంట కాలువ ఎల్లుండి వరకు మన మండలానికి తప్పకుండా వస్తుంది. మధ్యలో రాజకపేట నుంచి మోయినకుంట మీదుగా ముస్తాబాద్ చెర్లకు వస్తాయి. అట్లే మధ్యకుంట చెరువు మద్దతు కూడా ముస్తాబాద్కి వస్తాయి. చీకోటి నుంచి కూడా చింతల చెర్లకు పోయి, ఆ నుంచి మొర్రాయపల్లెకు, ఆ నుంచి కొండ చెర్లకు పోతాయి. అంటే ఈ కొండ చెర్లకు పోతే ఆవునూరు కూడా లాభం అయింది. చీకోడు నీళ్ళు వస్తే చీకోడుకు, చిబ్బలపల్లికి, ముస్తాబాద్ మొర్రాయపల్లెకు, మద్దికుంట, ఇలా మోయినకుంట నుంచి ముస్తాబాద్ చెరువు నిడితే అక్కడ బదనకలుపు, తెరుమతికి, కోతుగలుపు, ఇవాళ ఎంత గొప్ప విషయం అంటే ముస్తాబాద్ చెరువు నింపుకొని ముస్తాబాద్ చెరువు నుంచి మా తూము ద్వారా అటువంటి పల్లె వరకు వాగంత పచ్చి కూడా ఆ పంటలు పండుతాయి. ఇవాళ గండ్లెచ్చిపేట మన పక్క మండల గండ్లెచ్చిపేట కూడా లాభం అయితే ఆ రైతులు కూడా ఫోన్ చేస్తున్నారు మనకి, అన్న జరి చెప్పిన కాలు పెడితే ముస్తాబాద్ నీళ్లు మా ఎల్లమ్మ వాగులో పడితే ఈ వాగంతా కూడా పచ్చిగా పంటలు పండుతుంది. అంటే మనం మొత్తం కూడా రైతులు నాటేస్తున్నాం కాబట్టి అవి పండాలంటే ఇవి నీళ్లు కావాలి. మామూలుగా ప్రకృతి ప్రకారం ఎండాకాలం నీళ్ళు వస్తాయా, కానీ కేసీఆర్ గారి యొక్క గొప్పతనం, కేసీఆర్ గారికి ఈ రైతుల మీద ఉన్న ప్రేమ, ఈ రైతులను ఏ విధంగా బాగుపడాలనే ఒక పట్టుదలతో ఇలా కేసీఆర్ గారు ఎండాకాలంలో కూడా కాలువ నుంచి చెరువు నింపుతున్నామంటే అది భారతదేశం ఎక్కడ కూడా లేదు. ఎంత గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారు.